పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సవితకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఓటమి భయంతోనే తనపై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషశ్రీ చరణ్ బెదిరింపులకు టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరని అన్నారు. పెనుకొండలో భారీ మెజారిటీతో గెలుస్తారంటున్న సవితతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వైసీపీల మధ్య ఎన్నికల యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. దీనిపైన మాట్లాడేందుకు సవితమ్మ మన దగ్గర ఉన్నారు. సవితమ్మ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతుంది. ఉషశ్రీ చరణ్ మిమ్మల్ని టార్గెట్ గా చేసుకుని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమెకి ఏది దొరక్క టార్గెట్ అంటున్నారండి. ఆమెకు అర్థమైపోయింది, ఓడిపోయాను నేను, ఇంకా డిపాజిట్లన్నా తెచ్చుకుందామనే ఆలోచనలతో ఏదేదో మాట్లాడుతోంది, కుటుంబ సమస్యలు మాట్లాడుతోంది. ఏది దొరకలేదు సవితమ్మ గురించి, ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళ అంతర్గంలో తోలితే పెనుగొండకు వచ్చింది. ఆమె మాకు పోటీ అని కూడా మేము అనుకోవడం లేదు. పోటీ కావడం అనుకుంటున్నారు, కానీ ఆమె చూస్తుంటే మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, మీ లైవ్ వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొస్తున్నారు. అప్పుడే ఆమె ఉనికి కోల్పోయిందని అర్థమైపోయింది. ఇప్పుడు మంత్రిగా పనిచేశారు, కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసిన ఒక మంత్రిగా నియోజకవర్గంలో సమస్యలు మాట్లాడాలి, రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడాలి అంటే సవితమ్మ కుటుంబ విషయాల గురించి మాట్లాడుతా ఉందంటే ఆమె స్థాయి ఏ స్థాయిలో ఉందో కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. నిన్నటి రోజున పోస్టల్ బ్యాలెట్లు కూడా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వేసామని స్వచ్ఛందంగా ఎంప్లాయీస్ అందరూ చెప్పారు. నిన్నటి రోజు మా పెనుగొండలో కూడా ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్క మేము బాగున్నాం, మేము ఓటేసామని చెప్తుంటే వాళ్ళు జీర్ణించుకోలేక లాస్ట్కి దౌర్జన్యానికి కూడా దిగారు. పోలీసులు అంత వందల మంది పోలీసులు అక్కడ ఉన్నారు, నరుకుతామని చెప్పి వైసీపీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తున్నారంటే లాస్ట్కి బెదిరించడానికి కూడా సిద్ధమైనారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాటం చేస్తుంది. బెదిరించినా భయపడే ప్రసక్తే లేదు. మాకు తెలుగుదేశం పార్టీ, మేము అంత క్యాడర్ అంతా బలంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఏ విధంగా మేము ప్రజా తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. బెదిరిస్తే భయపడే వాళ్ళు కాదు మా పెనుగొండ ప్రజలు. మా పెనుగొండలో పరిటాల రవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన స్ఫూర్తి ఇక్కడ పనిచేస్తా ఉంది. మా 5 సంవత్సరాలుగా పనిచేశాం, ప్రజలకు ఈరోజు స్వచ్ఛందంగా అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ అయితేనే రేపు దశ దిశ నిర్దేశించే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎంతమందిని బెదిరిస్తారు? బెదిరితే భయపడే రకం కాదు. అదరం బెదరం చెదరం తెలుగుదేశం క్యాడర్ అంతా సిద్ధంగా ఉంది అన్నిటికీ అని కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడ చూసినా తెలుగుదేశం అభివృద్ధి బళ్ళు లేకపోతుంటే గుడి మాదే, బడి మాదే, రోడ్డు మాదే, నీళ్లు మావే. మేము వేసిన బోర్లు మోటార్లు పీక్కొని అమ్ముకున్నారు. వైసీపీ పరిస్థితి, వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము బోర్లేసి మోటార్లేసి బిగించాం, ఆ మోటార్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. గతంలో వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము పొరపాటు చేసాం, మళ్ళీ అదే ఫ్యాన్కి ఓటేస్తే ఆ ఫ్యాన్కి ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని అడ్డం పెట్టుకుని 8844 ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కున్నారు. ఇంకా కొంతమందికి డబ్బులు కూల అయ్యలేదు, మరి ఆయన ఏం అభివృద్ధి చేశారని కూడా మేము రాయలసీమ ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అందరికన్నా ఎక్కువగా అవినీతి చేసిన మంత్రి ఎవరంటే ఉషమ్మ గారని మొత్తం వైసీపీ నాయకులే భయపడుతున్నారు. అమ్మో అనకుండా పెనుగొండకు పోయింది, మళ్ళా త్రిమింగలం అని కూడా అంటున్నారు. మామూలు త్రిమింగలం వచ్చినా ఇంకా ఇలాంటి 10 త్రిమింగలాలు వచ్చినా పెనుగొండ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. సవితమ్మ అంటే అన్నపూర్ణమ్మ అంటారు, అన్నపూర్ణమ్మ అంటే సవితమ్మ అంటారు. ప్రజలకు ఎప్పుడు దగ్గరలో ఉన్నా మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది, సవితమ్మని చూస్తారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని చూసి నాకు ప్రజలు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పెనుకొండ నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటున్నాం, ఖచ్చితంగా పెనుకొండ నియోజకవర్గ ప్రజలు కూడా తనకు భారీ మెజార్టీతో గెలుపొందిస్తారన్న విశ్వాసాన్ని పెనుకొండ టీడీపీ అభ్యర్థి సౌతమ్మ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సురేష్ ఏబీ.